మానవ హక్కుల పరిరక్షణకు లైంగిక వేధింపులు కులమత ప్రాతిపదికగా జరిగే అణచివేతకు వ్యతిరేకంగా మా సంస్థ పనిచేస్తుందని మరియు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే న్యాయ పోరాటం చేస్తామని జాతీయ అధ్యక్షులు వెంకటమణి తెలిపారు. కడప జిల్లా రైల్వే కోడూర్ ప్రైవేట్ కళ్యాణ మండపంలో భారతీయ మానవ హక్కుల హితరహిత సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంకు జాతీయ అధ్యక్షులు వెంకటముని, రాష్ట్ర మహిళా విభాగపు అధ్యక్షురాలు శ్రీమతి లీలావతి, రాష్ట్ర శాఖ కన్వీనర్ కేవై దివాకర్, రాష్ట్ర శాఖ కార్యదర్శి యువరాజ్ శేఖర్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ మహిళా విభాగపు అధ్యక్షురాలు లీలావతి మాట్లాడుతూ, మహిళలు వివిధ రంగాలలో అణచివేతకు గురవుతున్నారు. మహిళలు వివక్షకు గురి చేస్తూ మా సమితి తరపున న్యాయం జరిగేటట్లు చూస్తామని తెలిపారు. అనంతరం రాష్ట్ర శాఖ కన్వీనర్ దివాకర్ మాట్లాడుతూ, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిన ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ వారిని వివక్షకు గురి చేస్తే వారి హక్కులకు భంగం కలిగిస్తే సమితి తరపు న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ, వ్యక్తులకు సమాజంలో సమానత్వపు హక్కులు ఉన్నాయని, స్వేచ్ఛ స్వాతంత్రాలకు భంగం కలిగిస్తే, రాజ్యాంగపు హక్కులకు భంగం కలిగిస్తే న్యాయస్థానాల ద్వారా వారికి న్యాయం చేస్తామని, మా సమితి ద్వారా సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. అనంతరం రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యులందరికీ సమితి పేరు మీద గుర్తింపు కార్డులు అందించి బాధ్యతలు వివరించారు. నేను భరోసా ఇస్తున్నాను, నా నెంబరు మీడియా ద్వారా మీరు ఎవరు కాంట్రాక్ట్లో ఉన్నా కూడా మీడియాకి నా నెంబర్ ఇస్తున్నాను. 9603828482 ఈ నెంబర్కి కాల్ చేసి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మహిళలకు మాత్రం నేను వాళ్ళకి ముందు వరుసలో ఉండి వాళ్ళకి న్యాయం చేసే జరిగేలా పోరాడతానని ఈ సభాముఖంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు భారతీయ మానవ హక్కుల హితరక్షణ సమితి ద్వారా నాకు స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది. దీనికి సకల విధాల దీన్ని కృషి చేసి మానవ హక్కుల్ని కాపాడుతానని, మహిళలందరికీ భరోసాగా నేను అండగా నిలుస్తానని, రైల్వే కోడూరు ద్వారా నేను మహిళలందరికీ భరోసాగా నిలబడతానని వాగ్దానం చేస్తున్నాను.